ప్రజెంట్ బాగున్నాం, ప్రస్తుతానికి బాగున్నాం. అండ్ ఆయన 1 ఇయర్ పీరియడ్ ఇచ్చాడు కదా, అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. ఆయన కసిగా ఉన్నానని అనౌన్స్ చేస్తున్నాడుగా, పర్టికులర్గా ఒకటే ఏం పెట్టుకున్నాడు ఆయన, ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకునేటట్టు ఉండాలి, అంత మించి నాకు ఏమేమి లేదు అంటున్నాడు. అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మనం హోప్స్ పెట్టుకున్నాం. ఆయన చెప్పిన చేస్తారు అనుకుంటున్నాం, కానీ ప్రజెంట్ కొన్ని మరి ఇసుక ఒకటి ఆగిపోయింది. ఇసుక ఆగిపోవడం వల్ల అదొక పబ్లిక్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు, అది ప్రాబ్లమే. మరి అదైనా ఎందుకు గమనించలేదు తెలియదు. ఇసుక ఆఫ్ చేయడం వల్ల మరి లేబర్ అంతా ఇబ్బంది పడతారు కదా, డైలీ వేజెస్ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు. మరి ఆ ప్రాబ్లం రెగ్యులరైజ్గా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది. మరి దాన్ని నేను అందుకు ఆలోచించలేదు, మరి తెలియదు. కాబట్టి అనౌన్స్మెంట్ బాగుంది, గవర్నమెంట్స్ ఇచ్చారు, స్కూల్స్కి ఇచ్చారు. ఇంకా పీరియడ్ ఉంది కదా, జనవరి 26 కల్లా పేమెంట్స్ అవుతాయి అన్నారు. పర్వాలే, అన్ని అమ్మఒడి భాగం కన్నా కూడా డైరెక్ట్గా స్కూల్స్ డెవలప్ చేసి మంచి టీచర్స్ని ఇవ్వడం, ఆ టీచర్లకి అంకిత భావం ఉండేటట్టుగా రెగ్యులర్ మానిటరింగ్ ఉంటేనే ఇదే చాలా అసలు. డబ్బులు వేయడం వల్ల కన్నా కూడా ఆ డబ్బులు స్కూల్ డెవలప్మెంట్కిను స్కూల్ ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. డబ్బులు ఇస్తే ఏముంది, పెద్ద ఫలితం లేదన్న నవరత్నాలు నాకు నచ్చిన. ఏదైనా సరే పబ్లిక్కి ఇలాగ బెనిఫిట్స్ ఇవ్వడం అంటే సోమరిపోతులు చేయడం అనే పథకాలు నాకైతే నచ్చవు. ప్రజలను ఎప్పుడు వాళ్ళ సొంతకాల మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం అనేది నాకు నచ్చిద్ది. సో ఏదైనా నవరత్నాలు అంటే పబ్లిక్కి సోమరిపోతులు చేసే పథకాలు అనేది నాకైతే సొంతగా నచ్చదు. అమ్మఒడి పథకం పైనే డబ్బులు వాళ్ళకి పేరెంట్స్కి ఇచ్చే బదులు అయ్యే డబ్బులు స్కూల్ డెవలప్మెంట్కి, అక్కడ మౌలిక సదుపాయాలకి, టీచర్లను రెగ్యులర్ మానిటరింగ్కి ఎన్నిటికి ఖర్చు పెడితే ఆటోమేటిక్గా పిల్లలందరూ వస్తారు. ఇప్పుడు రోడ్డు మీద చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పట్టించుకొని స్కూల్కి చేర్పించే పనులు అవ్వట్లే. నేను స్వయంగా 100కి ఫోన్ చేస్తాను, చైల్డ్ లైన్కి ఫోన్ చేస్తాను, పిల్లలను తీసుకెళ్ళండి, ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు, అడుక్కుంటున్నారు, వాళ్ళని ఏమైనా చర్యలు తీసుకోండి అంటే ఎవరో స్పందించరు. మరి అలాంటి పిల్లలందరినీ తీసుకెళ్ళి జాయిన్ చేసేస్తే చాలు, 100% ఎడ్యుకేషన్ అవుతుంది. మరి ఆ రకమైన చర్యలు చేయట్లే, అన్నీ పేపర్ స్టేట్మెంట్లు అవుతున్నాయి కానీ ప్రాక్టికల్గా లేదు. డబ్బులు ఇవ్వడం వల్ల ఎవరు వస్తారనేం లేదు. మరి రోడ్ల మీద తిరిగే లేబర్ ఎప్పటికీ అలాగే ఉన్నారు. ఒక సంవత్సరం తిరిగినా కూడా అడుక్కు తినేవాడు ఎప్పుడు అక్కడ కనబడతానే ఉంటాడు. మీరు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, డబ్బులు ఇస్తున్నామని వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఆల్రెడీ ఈ పిల్లలే తిరుగుతూ ఉంటారు అటు ఇటు, డబ్బులు వస్తున్నాయి కదా అని. కొత్తగా డబ్బులు 15,000 వస్తున్నాయని చెప్పి అడుక్కు తినే పిల్లవాడు రాడు. సో నాకైతే నా పెద్ద బాగోదనిపిస్తుంది. చెప్పలేమండి ఏమి, ఆయన 1 ఇయర్ టార్గెట్ పెట్టాడు, 1 నెల రోజుల్లో మనం అంచనా వేయలేం కదా. ఆయన నెల అన్నాడు, 5 ఇయర్స్లో అసలు అంటే ఏంటో తెలిసిద్ది. హోప్స్ మనం అప్పుడో వెయిట్ చేయాలి అంతే, 4 రోజుల్లో మనం ఏం చేయాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.